తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేఏ పాల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని పాల్ పిటిషన్ వేశారు. ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ 6 నెలలు గడవక ముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని పాల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమేనని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదించారు. కాగా సింగిల్ జడ్జి ముందు పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని సీజే పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ అయ్యి 2 వారాలు గడిచిందని ఇప్పటి వరకు తీర్పు రాలేదని పాల్ తెలిపారు. దీంతో దీనిపై ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ పిటిషన్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కవిత, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కేఏపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి మరో పార్టీలోకి వెళ్ళడం రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఖైరతాబాద్ నుంచి గెలిపొందినటువంటి దానం నాగేందర్ 6 నెలలు తిరగక ముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి ఏదైతే అధికారాన్ని అనుభవిస్తా ఉన్నటువంటి నేపథ్యం, అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తా ఉన్నారు నాయకులంటూ కూడా కేఏపాల్ తన వాదన వినిపించారు. ఇది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అంటూ కూడా వినిపిస్తూ కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కేఏపాల్ వాదన వినిపించారు. అయితే రిజిస్ట్రీ అభ్యంతరాల నేపథ్యంలో ఎందుకంటే గతంలోనే పలు పిటిషన్లు దాఖలయ్యాయి, జడ్జిమెంట్ కోసం ప్రస్తుతం అది రిజర్వ్ లో పెట్టడం జరిగింది. అదే అంశాన్ని రిజిస్ట్రీ ఈ రోజు కేఏపాల్ పిటిషన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కూడా ప్రధాన న్యాయస్థానం ముందు కూడా కేఏపాల్ తన వాదన వినిపిస్తూ కూడా 2 వారాలు నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా జడ్జి ముందు వాదన వినిపించారు. సింగిల్ జడ్జి ముందు పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న అంశాన్ని సీజే కేఏపాల్ చెప్పిన నేపథ్యంలో కూడా తీర్పు రిజర్వ్ అయ్యి 2 వారాలు కావస్తున్నాయి, ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కాకపోతే రాలేదు కాబట్టి ఇప్పుడు నేను మరో ప్రజా ప్రయోజన బాధ్యత దాఖలు చేశానట్టు కూడా కేఏపాల్ తెలిపారు. తీర్పు రిజర్వ్ అయ్యి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు కేఏపాల్ సూచించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసమే పిటిషన్ దాఖలు చేశాయి, కానీ నేను మాత్రం ప్రజా ప్రయోజనం కోసం ఈ పిటిషన్ దాఖలు చేశానంటూ కూడా న్యాయస్థానానికి కేఏపాల్ చెప్పిన నేపథ్యంలో కూడా అతని పిటిషన్ సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేసిన అనంతరం తిరిగి సోమవారం విచారిస్తామని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ వాసు.